చివరిలో చెప్తున్నా, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పోలవరం మా గోదావరి జిల్లాలకి ప్రాణం. ఈ ప్రాణం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా జవసత్వాలు అందించే ప్రాణం. ఎందుకంటే మా డెల్టా స్టెబిలైజ్ అయితే ఇక్కడి నుంచి మేము కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇస్తాం. ఆ కృష్ణా డెల్టాకి రావాల్సిన నీరు ఆ పైనే మనం నిల్వ చేసుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా స్టోరేజ్తో ఉత్తరాంధ్ర వరకు, విశాఖపట్నం వరకు కనీసం మనం అద్భుతంగా ఆ నీటిని వాడుకోగలం. తెలియకుండానే జీడిపి గ్రోత్ రేట్ విపరీతంగా తెలంగాణ ఎలా అయితే పెరిగిందో ఈ కాళేశ్వరాలు ఇవన్నీ వచ్చిన తర్వాత, అంతకు మించి మనకు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంత బడ్జెట్ అంటాడు ఈ ముఖ్యమంత్రి, నోరు బడ్జెట్ మాట్లాడు. ఆఫ్టర్ ఆల్ ఒక 15,000 కోట్లు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి డెవలప్ చేయలేవా? ఇంత చదగాను వాడు, ఇంటికో ఆ పదవిలో ఉంటాం వేస్ట్. ఒక 15,000 కోట్లు అడుక్కున్నా జనమిచ్చేవారు, మీకు చేత కాకపోతే అయ్యా నేను ప్రాజెక్టు కట్టుకుంటాను అడుక్కుంటున్నానని చెప్పి జోలి కడితే ఆఖరికి చెప్పాలి అంటే ఆ పాలే నయం. కనీసం కేఏ పాలకు చెప్పినా ఎక్కడో దగ్గర నుంచి కొట్టుకొచ్చేవాడు, ఎవరికి స్వస్థ చేయకొచ్చో లేకపోతే నల్ల మంచి మాటలు చెప్పు. ఎందుకంటే కొన్ని కొందరు కొన్ని గొప్ప క్వాలిటీస్ ఉంటాయి, వీ హావ్ టు అడ్మిట్. ఆ పాలగారికి చెప్పినా ఎక్కడో దగ్గర బాబు నువ్వు అందుకోవట్లే నువ్వు అందుకోవట్లే అని తెచ్చుండేవాడు. పోలవరాన్ని మనం కట్టుకోలేకపోవటం అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. మీరు ఎన్ని కౌలు చెప్పినా ఆ బట్ట నొక్కా ఈ బట్ట నొక్కా, షెల్లమ్మకి ఇచ్చేసా, అక్కమ్మకి ఇచ్చేసా, రైతుకి ఇచ్చేసా, అది నోటుకు వచ్చినట్టు ఎంత సొల్లు కొట్టినా పోలవరం కట్టలేని నీవు నీవే కాదు. పోలవరం 10,000 కోట్లు 2,000 కోట్ల కోసం దేహీ 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 అని చెప్పి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి అడుగు తింటున్నారే. 24 జూన్ కల్లా కట్టమని చెప్పి అవకాశం ఉందని చెప్పి షెకావత్ చెప్తే 25 జూన్కే మేము కడతామని చెప్పి సిగ్గు లేకుండా అక్కడ చెప్పి మరి మన తొల్ల ఒలిసిపోయేలాగా తొల్ల కొట్టుకున్నాడు గతంలో మంత్రి గారు. 22 చిటికలేసి 22 ముందు 20 అన్నట్టు గుర్తు, తర్వాత 21 అన్నారు, తర్వాత 22 తర్వాత ఆయన మార్చేశారు. అప్పుడు ఈయనైతే నోటిపారుదల తప్పితే నీటిపారుదల గురించి ఏమీ తెలియదు ఈయనకి, ఆయన నోరే పారిస్తూ ఉంటారు తప్పితే నీటి గురించి మాట్లాడరు. మరి ఇక్కడ ఇంత సమావేశాలు జరిగిన తర్వాత కూడా వారేమి నోరిచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడారు తప్ప పోలవరం ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ గురించి, నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు 10,000 కోట్లు రీహాబిలిటేషన్ కాస్ట్ పెరిగింది, మళ్ళీ మాట్లాడితే ఆ చంద్రబాబు నాయుడు వలన నాకు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతుంది, మళ్ళీ అందులో మరి 1,000 అయితే ఇంకో 1,000 కొట్టేయాలని అంటూ మరి 2,000 కోట్లు నాకు దానికి అవుతుందని రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పి సర్వనాశనం చేసి ఈ ప్రాజెక్ట్ని, నీకు కావాల్సిన కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి సర్వనాశనం చేసి ప్రాజెక్ట్ కాస్ట్ని విపరీతంగా పెంచేసి ఇప్పుడు 10,000 కోట్లు 17,000 కోట్లు అయిందని ఆ ఈనాడులో రాస్తే ఆ ఈనాడుకు పడి ఏడుస్తాడు వల్ల ఫుల్ పేజ్ లాస్ట్ పేజ్ అంతా ఏం తప్పే ఉంది చెప్పిన దాంట్లో, ఏమీ తప్పలేదు. ఇంకా ఇప్పటికీ కూడా 41.5 అనే మాట్లాడుతున్నారు. కొన్ని అదైనా చేయరా బాబు, అది ఈ జూన్ కన్నా చేయని చెప్పి శకావత్ గారు అంటే అది కూడా మేము ఈ జూన్కి చేయలేము 25 జూన్కి. మీరు ఉంటారా మ్యాక్సిమం ఎర్లీ ఎలక్షన్ లేకపోతే ఏప్రిల్ ఎండ్ మిడ్ మేకి అవుట్ ఏ ప్యాలెస్లో మీరుంటారు తెలియదు, మీ బోల్ ప్యాలెస్లు ఉన్నాయి కాబట్టి. సో చేయలేరు, 10,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఆ పోలవరం ప్రాజెక్టులు కూడా 24 జూన్కి మేము కట్టలేమని చెప్పి ఆ 41.5 మీటర్లకు కూడా 25 జూన్ అని చెప్పి ఈ రోజుకి ఇంకా 24 నెలల తర్వాత
పూర్తి చేస్తామని మీరు అంటే కనీసం నా గత ప్రభుత్వాన్ని మరి ప్రజలు సరే నేను ఓడిపోయి ఉండేవాడినప్పుడు వేరే విషయం, కానీ రాష్ట్రానికి మేలు జరుగులేదేమో ఆ పోలవరం ఆ మిగిలిన 25% మరి ఆయన కంప్లీట్ చేసి ఉండేవాడు ఒక సంవత్సరంలో రాష్ట్రం బంగారం అయిపోయి ఉండేది. మన దురదృష్టం ఈ చేతగాని ప్రభుత్వం ఆ పోలవరాన్ని అలా వదిలేసి ఇంకా ఏదో చేయలేనాడు ఏదో అన్నా అంట అలాగ ఇంకా ఆ చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడటం దరిద్రం కూడా. నిన్న మీటింగ్లో సరే ఈ పోలవరం ఎలా వీళ్ళు కట్టేది లేదు చచ్చేది లేదు ప్రభుత్వం మారాక మళ్ళీ మనమే కట్టుకుందాం అమ్మా ఎందుకంటే వీళ్ళు ఏం చేయలేదు అని చెప్పి చెప్పేశారు. నిన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పురాణం ఆయనైతే నాకు తెలిసి పెద్దగా చదువుకోలే ఎవరో చెప్పారు స్లిప్ మీద వస్తే జీవుడి కృష్ణమోహన్ గారికి ఆయన ఇంటి పేరు గురగాడ ఆయనకి కొంచెం నాలెడ్జ్ డెఫినెట్గా ఉంది. నాకు గతంలో మంచి స్నేహితుడే ఈ మధ్యన మాకు మాట్లాడలేవు కానీ అంటే నేను పార్టీలో యాక్టివ్గా ఉన్నాను. మరి వారు రాసిచ్చినట్టున్నారు స్క్రిప్ట్ పూతన అని ఒక పదం వాడాడు ఆయన శ్రీకృష్ణుని చంపడానికి పూతన చిన్నప్పుడు మాలవేషం వేసుకుని రాక్షసి చక్కటి యువత వేషంలో వచ్చిందని మరి అలాగే సీతాదేవిని మాయ పెట్టడానికి మాయలేడి రూపంలో మారీచుడు అలాగే మళ్ళీ ఇంకొక వెర్షన్ గెలిపోకుండా మామూలుగా ఎవరైనా రామాయణం నుంచి భారతానికి వస్తారు మన ఒకటి రివర్స్ కాబట్టి ముందు భారతంలో భాగవతంలో వెళ్ళాడు భాగవతంలో పూతను గురించి చెప్పాడు ఆయన అంటే ద్వాపర యుగంలోనిది ఇది ద్వాపర యుగం అంటే మామూలు తెలియదు అనుకోండి ద్వాపర యుగం ఇన్సిడెంట్ ముందు మళ్ళీ రివర్స్లో త్రేతాయుగానికి వెళ్ళాడు ఆయన ఆ త్రేతాయుగంలో ఆ ఫారెస్ట్ సీక్వెన్స్ మారీచుడు గురించి ఈ మధ్య మారీచు స్వభావాలు అని చెప్పి నేర్చేసుకున్నాడు ఆయన అందులో మారీచుడు గురించి చెప్పి ఆ తర్వాత సీతాదేవిని తీసుకెళ్లిన ఆ రావణుడు ఇలా ముగ్గురు కలిపి ఆ చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి ఆయన ఒక పేరు పెట్టుకున్నాడు ఈయన మేనిఫెస్టో అనట వాళ్ళు ఎవరో కాపీ కొట్టారట ఈయనే చేయగలరట వాళ్ళు చేయలేరట ఆ మేనిఫెస్టో గురించి మనం మా మేనిఫెస్టో గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది చెప్పింది ఏది చేసిందే లేదు అన్నం ఉడికిందా లేదని ఒక మెతుకు ముట్టుకుంటే చాలు అలాగ పెద్ద చెప్పింది మద్యపాన నిషేధం మద్యపానాన్ని విపరీతంగా ప్రోత్సహించి పని గంటలు పెంచి టీచర్లను కూడా పెట్టి అమ్మించి పైగా క్యాష్లో అమ్మి సొమ్ములు కొట్టేసి మరి దాన్ని ఒక డబ్బు సంపాదించే సాధనగా దాన్ని మార్చుకుని మేము చెప్పినవన్నీ చేశాం అని మాట్లాడుతున్నారు. ఇలా ప్రతిదీ చెప్పుకోవాలంటే మనకి టైం సరిపోదు కాబట్టి ఊరికే మచ్చుతున్నగా మద్యం గురించి చెప్పాను నేను చెప్పాడంటే చేయడంతే అన్నది నిజం వీళ్ళు చేస్తారన్నదాన్ని మరి ఇంత దారుణంగా మరి ఈయన అవహేళన చేయటం అన్నింటికన్నా ముఖ్యంగా మరి ఈయన ఈ పూతన ఇలా ఈ క్యారెక్టర్తో పోల్చారైనా మరి ప్రజలు ఏమనుకుంటున్నారు నాతో ప్రజలు ఏమన్నారు అంటే అది ఈయన గురించి ప్రజలు అనుకునేది ఒక హిరణ్య కశిపుడు రావణాసురుడు అంటలా రావణాసురుడు గొప్పడు రావణాసురుడు బ్రహ్మజ్ఞాని ఒక హిరణ్య కశిపుడు ఒక బకాసురుడు ఎందుకంటే బకాసురుడికి ఆకలి ఎక్కువ ఆ బకాసురుడికి అన్నం మాంసం తినటం ఈ బకాసురుడికి ధన బకాసురుడు ఒక బకాసురుడు ఒక హిరణ్యకశిపుడు ఒక నరకాసురుడు వీరిలో ఉన్నారని చెప్పి నిన్న ఎంతోమంది నాకు ఫోన్ చేసి చెప్పారు. బాధ అనిపించింది ఎందుకు ఒకరిని
తెలుసో తెలియకో రావణాసుడితో పోల్చాడు. ఆయన రావణాసుడు గొప్పవాడు, ఇంకా ఒక తప్పు చేశాడు ఆయన, సీతాదేవిని తీసుకురావడం. అది కూడా శాపగ్రస్తుడే చేశాడు. బట్ నరకాసురుడు అలా కాదు, భూదేవ పుత్రుడు, గొప్ప జన్మ మనకులానే, కానీ చివరికి ఏమైంది చూసి అలా ఒకరిని రాక్షసుడితో పోల్చి మనల్ని జనం చేత ఆడే రాక్షసుడయ్యా, వీడు బ్రహ్మ రాక్షసుడు అని చెప్పి అనిపించుకోవటం ఇదంతా అవసరమా? మీరేదో చక్కటి చిరునవ్వుతో ముషిముషి నవ్వు నవ్వుకుంటూ మీరు మాట్లాడేస్తారు, తర్వాత జనం మిమ్మల్ని తిడతాం, లేకపోతే మాలాంటి తేరగా పెరిగితే ఢిల్లీలో ఖాళీ కూర్చున్నారని మాకు ఫోన్ చేసి మాట్లాడటం, మగ్గుబాటు కావటం, ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. ట్రెండ్ చూస్తున్నారు కదా, ట్రెండ్ మారుతుంది, మనం మారాలి. కడపలోనే మొన్న జమ్మల మరుగు అనుకుంటే నిన్న పొద్దుటూరులో కప్పెట్టేసరి పురాణం లోకేష్ పొద్దుటూరు ఇంకా కొడవడానికి అనేది లేదు. ఈస్ గ్రోయింగ్ డే బై డే, డే బై డే పొద్దుటూరులో కప్పెట్టేసారు. రేపు మీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కడప, అక్కడ ఇంకా కప్పెట్టేసిలో ఉన్నారు. అంటే ఏంటి, ట్రెండ్ మారుతాం. సో మనం వాచాలత తగ్గించుకొని పనితనాన్ని పెంచుకుంటే కొద్దిపాటి గౌరవం మిగిలే అవకాశం ఉంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే చెప్పుకొని ఎందుకు చెప్తున్నా, ఇంకా పార్టీలో ఉన్నాను కనుక, ఇంకా పార్టీలో ఉన్నాను కనుక నేను చెప్తున్నా, మరి ఆ బంధం ఉంది కనుక మంచి మాటలు చెప్తున్నా, రావణాసురుడికి విభీషణుడు చెప్పినట్టు మంచి మాటలు చెప్తున్నా. చూద్దాం రేపు. అఫ్కోర్స్ రేపేమీ పెద్దగా బ్రహ్మాండాలు జరిగే అవకాశం లేదు, ఎందుకంటే ఈ వేరు పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. అయినా ఏవటి, మా ముఖ్యమంత్రి గారు ఖాళీ కూర్చోరు కాబట్టి ఏవటి చేస్తూ ఉంటారు. ఏదైనా మంచి విషయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.